नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैत लो ఒక కువైటీ పోరుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైత్ లోని 8వ రింగ్ రోడ్ ప్రాజెక్టు ప్రధాన భూభాగంలోని ఆల్ తానే ఎడారిలో తన స్నేహితుడిని కత్తితో పొడిచి చంపి ఎడారి ప్రాంతంలో అతని యొక్క వాహనాన్ని తగలబెట్టి అలాగే అతని యొక్క శవాన్ని ఎడారిలో విసిరివేసి ఆ తర్వాత ఒక కువైటీ పోరుడు ఉమ్మాల్ హేమన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఇలా నేను హత్య చేశానని చెప్పి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు లొంగిపోయాడు అతను జరిగిందంతా పోలీసులకు చెప్పాడు అలాగే నేరం జరిగిన ప్రదేశానికి పోలీసును తీసుకువెళ్ళాడు పోలీసులు మరియు క్రిమినల్ ఎవిడెన్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది మృతదేహాన్ని కనుగొన్నారు అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు అలాగే నిందితుడిని విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు అలాగే అతను ఎందుకు చంపాడు దానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పి పోలీస్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్ లో ప్రస్తుతం మనం చూసుకుంటే నేరాలు చేసే వారి సంఖ్య పెరిగిపోతూ ఉందని చెప్పి దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే చిన్న చిన్న విషయాలకు అతిగా ఆవేశపడుతూ ఉన్నారని చెప్పి అలాగే చాలా మంది మత్తు పదార్థాలకు బానిసయి తాము ఏమి చేస్తూ ఉన్నారో తెలియక ఇలా నేరాలకు పాల్పడి అన్యాయంగా ప్రాణాలు తీస్తూ ఉన్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఒక కువైటీ పోరుడు ఏ స్థితిలో అతన్ని హత్య చేశాడు అలాగే హత్య చేసిన తర్వాత పోలీసులకు అతను ఎందుకు లొంగిపోవాల్సి వచ్చిందన్న వివరాలు తెలియాల్సి ఉందని చెప్పి ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఈ యొక్క హత్య సంచలనం రేపుతూ ఉంది ఒక మనిషిని చంపి నేనే ఆ యొక్క మనిషిని చంపానని చెప్పి ధైర్యంగా లొంగిపోవడం ఇటీవలి కాలంలో కువైట్ లో ఇదే మొదటిసారని చెప్పేసి స్థానిక మీడియా వెల్లడించింది మరి అతను ఎందుకు చంపాడు దానికి గల కారణాలను త్వరలో పోలీస్ అధికారులు వెల్లడిస్తారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి ఎందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.